యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం పరిశుద్ధాత్మ ఏడు కృపావరములు అనే అంశం 9వ భాగం ధ్యానించుకుందామండి. 7 క్యారిజమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎపిసోడ్ 9. బలం నిచ్చు ఆత్మని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. నిన్నటి దినాన ఏలియా బలాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఏలియాకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన దేవుడు చెప్పినట్లుగా చేశాడనమాట. చెప్తాడు కార్మెల్ కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు 1 రాజులు 18:36 ప్రభువా, నేను ఇప్పటివరకు ఏం చేశానో అది నువ్వు చెప్పినట్టుగా చేశాను, కనుక ఇప్పుడు నేను మీ సేవకుడునని మీరు నా దేవుడు, నేను మీరు చెప్పినట్లు చేస్తున్నాను అని ఈ ప్రజలు తెలుసుకోవాలి, మీరు అగ్నిని పంపించండి అన్నప్పుడు దేవుడు అగ్నిని పంపించి బలిని దహించి వేస్తారన్నమాట. మరి ఆత్మ సంబంధమైన బలాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు పంపిన ఆహారాన్ని తిని బలం తెచ్చుకొని ఆయన అక్కడ అడవిలో నుంచి మరలా సినాయి పర్వతం హోరేబ్ కొండకి ఎక్కాడు. కొండెక్కాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, కిందికి వచ్చి ఎలీషాని కూడా అభిషేకిస్తాడనమాట. అంటే ఎంత ఆత్మబలం కదండి. అసలు కార్మెల్ కొండ మీద ఆ 450 మంది బాలు ప్రవక్తల్ని కిషోన్ వాగ్ దగ్గర తీసుకెళ్ళి చంపాడంటే ఆయన బలాన్ని, అంటే ఆత్మబలము ఉంది ఆయనకి, మరి శారీరకంగా కూడా బలం ఉందన్నమాట. ఎలా ఈ బలం వస్తుంది అంటే దేవుని చిత్త ప్రకారం నీతిగా జీవిస్తున్నప్పుడు, దేవుని మాట చేస్తున్నప్పుడు అండి, దేవుని చిత్తం చొప్పున నడుచుకున్నప్పుడు మనం ఆ బలాన్ని కలిగి ఉంటామని కాలేబు ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఎవరి కాలేబు? సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు కాదేశ్ బార్ని అనే చోటకు వస్తారండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం అనమాట. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే 12 మందిని ఎన్నుకుంటాడు 12 గోత్రాల నుంచి. వెళ్ళి కానా దేశం ఎలా ఉందో చూసిరండి అని, వేగు నడిపిరండి అలా చూసిరండి అని పంపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళు 12 మంది చూసి వచ్చి 10 మంది ఏం చెప్తారంటే, అమ్మో 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 అక్కడ ఉన్నవాళ్ళు జైంట్స్ పెద్దగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళ ముందు మేము మిడతలు ఉన్నట్లే కనబడ్డాం అని చెప్తారు. చెప్పినప్పుడు మిగతా ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు గొనగడం ప్రారంభిస్తారనమాట. ఎందుకు ఇక్కడికి మోషే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ ఎడారిలో చచ్చిపోవడానిక, దానికంటే ఐగుప్తుకు వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఒక నాయకుడిని ఎన్నుకొని అలా అని గొనగడం మొదలు పెడతారనమాట. అయితే ఈ 12 మందిలో 10 మంది అబద్ధాలు చెప్తారు, కానీ ఇద్దరు జాషువా ఆ తర్వాత కాలేబు అనమాట. కాలేబు సత్యం పలుకుతారు. నిజమే వాళ్ళు పెద్దగా ఉండొచ్చు, కానీ మనం అవలీలగా జయించవచ్చు, ఎందుకంటే మన పక్షాన ఎవరున్నారు? భూమి ఆకాశాలని సృజించిన దేవుడు ప్రభు మనకి అండగా ఉన్నారు, కనుక ప్రభు శక్తితో మనం జయించవచ్చు. మనం ఇప్పటివరకు చూడలేదా ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశారు, ఎలా ఎర్ర సముద్రాన్ని చీల్చారు, ఎన్ని అద్భుతాలు ప్రభు మనకు చేస్తున్నారు. రోజు మన్నాన్ని కురిపిస్తున్నారు, బండ నుంచి నీళ్ళు ఇస్తున్నారు మనకి, మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిస్తున్నారు. అంత శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉండగా మనం అవలీలగా జయించవచ్చు వాళ్ళని అని విశ్వాసపు మాటలు, దేవుని గురించి సత్యమైన మాటలు, దేవుని మీద విశ్వాసపు మాటలు మాట్లాడతాడు ఎవరంటే కాలేబ్, అలాగే జాషువా అనమాట. అందువల్ల ప్రభు ఏమంటారంటే, ఈ 10 మంది అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఆ తర్వాత 40 దినాలు అనమాట వాళ్ళు ఆ వేగు నడపడానికి వెళ్ళి కానా దేశానికి అక్కడి నుంచి కొన్ని పళ్ళు కూడా తీసుకొస్తారనమాట, ఖర్జూర పళ్ళు అవన్నీ తీసుకొస్తారనమాట.
నలువది దినాలు వెళ్ళి మీరు వేగు నడిపి వచ్చి ఇక్కడ వీళ్ళకి అబద్ధాలు చెప్తారంటే నా మీద మీకు విశ్వాసం లేదా? ఇంతవరకు మీరు ఇన్ని అద్భుతాలు మీ కళ్ళతో రోజు చూస్తున్నారు కాబట్టి మీ అవిశ్వాసానికి నేను ఇచ్చే శిక్ష ఏంటంటే మీరు కానా దేశంలో ప్రవేశించారు సరికదా. 40 దినాలు వేగు నడిపారు కాబట్టి మీరు ఇక్కడ ఈ ఎడారిలోనే 40 సంవత్సరాలు తిరుగుతూ ఇక్కడే తిప్పుతాం మిమ్మల్ని, ఇక్కడే మీరు చేస్తారు. మీరు అన్నారు మేము చేస్తే బాగుంటుంది అన్నారు కదా. కాబట్టి 14వ అధ్యాయం సంఖ్యాకాండం 27 నుంచి మీ మాటలకి తగినట్లుగానే నేను మిమ్మల్ని సంభావిస్తాను, చేస్తే బాగుండు అన్నారు కనుక మీ మాట చొప్పున మీరు చేస్తారు. అలా ఆ అందరూ గొనిగిన వాళ్ళు, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అన్నమాట, గొనిగిన వాళ్ళు. ఆ తర్వాత ఈ వేగు నడిపేస్తారు 40 రోజులు ఈ 10 మంది అబద్ధాలు చెప్పిన వాళ్ళు అందరూ చచ్చిపోతారండి. ఒక్క కాలేబు జాషువా మాత్రమే అబౌ 20 ఇయర్స్ వాళ్ళు మరి యోర్దాన్ని దాటి కానా దేశంలో ప్రవేశిస్తారన్నమాట. అక్కడ 15 సంవత్సరాలు అండి, 7 సంవత్సరాలు జాషువా నాయకత్వంలో మరి ఇజ్రాయెల్ ప్రజలు, కొత్త జనరేషన్ వచ్చేస్తుంది, 20కి కింద ఉన్నవాళ్ళు కదా, కొత్త జనరేషన్ జాషువా జనరేషన్ ఏంటంటే దేవుని స్తుతించే జనరేషన్ అన్నమాట. ఎరికో కూలిపోవాలంటే వాళ్ళు దేవుని స్తుతించారన్నమాట. తర్వాత దేవుని మాటకి విలువనిస్తారు. మీరు జాషువా 7వ అధ్యాయం చదివితే ఒక మాట ఉంటుందండి అక్కడ. జాషువా ఏం చెప్తాడంటే మనం ఇలా 6 రోజులు ఎరికో చుట్టూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తిరగాలి, ఆ తర్వాత 7 రోజు 7 సార్లు తిరగాలి. అప్పుడు బూరలు ఊదినప్పుడు యాజకులు పెద్ద పెట్టున మనం కేకలు వేయాలి. కానీ ఇలా తిరిగేటప్పుడు ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడకూడదు. అంటే ఎవరు మాట్లాడరండి. ఆ తర్వాత బూరలు ఊదుతున్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతిస్తుండగా దేవుని ఆత్మ దిగొచ్చి ఆ ఎరికో కోట గోడల్ని కూల్చేస్తుందండి. స్తుతించే జనరేషన్ అన్నమాట ఇది. అంతకుముందు జనరేషన్ మోషే, ఆ జనరేషన్ గొనిగే జనరేషన్ అన్నమాట. అందుకనే చనిపోయినారన్నమాట. గొనిగే వాళ్ళకి ఎడారి ప్రయాణమే ఉంటుందండి, కానీ స్తుతించే వాళ్ళకి కానా దేశం అన్నమాట. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 7 సంవత్సరాలు పడుతుంది కానా దేశాన్ని జయించడానికి అన్నమాట, జాషువాకి, తర్వాత ఆ జాషువా జనరేషన్. తర్వాత 8 సంవత్సరాలు మరి జయించిన నేలను తీసుకొని 12 గోత్రాలు జనసంఖ్య అబౌ 20 ఇయర్స్ అన్నమాట, మగవాళ్ళ నంబర్ తీసుకొని మరి ఎవరికి ఎట్లా పంచివ్వాలి నేల అని 8 సంవత్సరాలు పడుతుందన్నమాట. అలాంటి సమయంలో జాషువా దగ్గరికి కాలేబు వస్తాడనమాట. వచ్చి నీ గుర్తుందా, నాకు అప్పుడు 40 ఇయర్స్, అప్పుడు మన 12 మందిలో మన ఇద్దరిని కూడా కాదేశ్ బార్నియాకి మోషే పంపించాడు వేగు నడపమని. అప్పుడు మనం వేగు నడిపి వచ్చిన తర్వాత నేను సత్యం చెప్పాను కదా ఉన్నది ఉన్నట్లుగా, నేనును అంటే నీలాగా నీతో కలిసి మనం సత్యం చెప్పాం కదా. అప్పుడు మోషే నాకేం వాగ్దానం చేశాడంటే దేవుని చిత్తము చొప్పున నువ్వు సత్యం పలికావు కాబట్టి ఈ వాగ్దాన భూమిలో దేవుడు నీకు పాలిస్తారు, అది నీకు నీ సంతతి వాళ్ళకి అది వారసత్వ భూమిగా ఉంటుందని ఆ రోజు మోషే వాగ్దానం చేశాడు. మరి నీకు కూడా తెలుసు కదా, అలా పంపినప్పుడు నా వయసు ఎంత, 40 ఇయర్స్. అప్పుడు మోషే నాకు ఈ వాగ్దానం చేసినప్పుడు నా వయసు 45 ఇయర్స్. ఇప్పుడు నా వయసు ఎంత, యుద్ధాలు చేశాం కదా మనం, కానా దేశాన్ని జయించాం కదా, ఇప్పుడు నా వయసు 85 ఇయర్స్. నాకు ఎంత బలం ఉందో, అప్పుడు ఎట్లా యుద్ధాలు చేశామో, ఇప్పుడు కూడా 85 సంవత్సరాల వయసులో అదే బలం ఉంది, అలాగే నేను ఇప్పుడు యుద్ధం చేయగలను అని చెప్తాడనమాట. అప్పుడు జాషువా ఏం చేస్తాడంటే ఆయన మోషే మాట ఇచ్చినట్లుగానే మరి కాలేబ్ని దీవించి నువ్వు చక్కగా యుద్ధాలు చేస్తున్నావు, చక్కగా సత్యాన్ని పలుకుతున్నావు, మోషే మాట ఇచ్చినట్లుగా ఆయనకేమిస్తాడంటే హెబ్రోన్ని ఇస్తాడనమాట. జాషువా కాలేబుని దీవించి హెబ్రోన్ సీమను అతనికి ఇస్తాడనమాట, కిరియత్ అర్బా అనేవాళ్ళు. అప్పుడు అదేమో అలా లేదండి, ఈయన మళ్ళా యుద్ధం చేస్తాడు, చేసి దాన్ని జయిస్తాడనమాట. హెబ్రోన్ అనగానే మీకేం గుర్తురావాలండి, అబ్రహాం నివసించిన స్థలం అనమాట. ఆది కాండం 18లో చూడండి, సింధూర వనం అంటారు, నీతి వృక్షాలు ఉంటాయి,
ముగ్గురు వచ్చేస్తారు, దేవుడు దేవుని దూతలు అన్నమాట. హెబ్రోన్లో ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ వాళ్ళ సమాధులు ఉంటాయి, మూడు తరాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకో. ముందు ఆడవాళ్ళు చనిపోతారన్నమాట. సారా ఎంత ధన్యత అంటే భర్త సమాధి చేస్తాడు, ఆ తర్వాత రిబెక్కా, ఇస్సాకు సమాధి చేస్తాడు, ఆ తర్వాత లియా, యాకోబు సమాధి చేస్తాడనమాట. భర్తలు ఉండగానే వీళ్ళందరివి, ఆరుగురివి ప్రక్క ప్రక్కన ఉంటాయన్నమాట. అది ఈయనకి ఇస్తారు. అయితే ఎందుకు ఇచ్చారు అని అంటే దేవుని చిత్తం చేశాడనమాట. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే బలంనిచ్చే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయనలో నివసిస్తూ ఆయనకి దినదినము వయసు పెరుగుతుంది. 40, 45, 40, 45, ఇప్పుడు 85 సంవత్సరాలు వయసు వచ్చిన అదే బలం నాకుంది, నాకు ఇచ్చేసేయి, మోషే నాకు వాగ్దానం చేశాడు అన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం హెబ్రోన్ని ఇస్తాడనమాట. హెబ్రోన్ ఇంకా జయించాలి, అప్పుడు ఈయన వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయిస్తాడనమాట. ఇప్పుడు అది కాలేబుకి వారసత్వ భూమిగా ఉంది. ఇంకా మీరు కాలేబుని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు అనంటే, మోషే నిర్గమకాండం 17వ అధ్యాయంలో కొండ మీద ప్రార్థన చేస్తుంటాడు, కింద జాషువా అమాలేకీలతో యుద్ధం చేస్తుంటాడనమాట. అప్పుడు మోషే చేతులు ఎత్తినంతసేపు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు, కానీ చేతులు ఎంతసేపు ఎత్తుతాడు పాపం, అప్పుడు ఆయన చేతులు నొప్పులేస్తుంటే ఆయనతో పాటు కొండ మీదకి వచ్చేస్తారనమాట. మోషే వాళ్ళ అన్నయ్య అహరోను, ఇంకొక ఆయన హురు అనమాట. సో వీళ్ళు చేతులు పట్టుకుంటారు అప్పుడు యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు గెలిచే వరకు అనమాట. అప్పుడే యావే నా ధ్వజము, మై విక్టరీ, యావే నాకు జయము, నిస్సి, యావే నిస్సి, యెహోవా నాకు జయంనిచ్చే దేవుడు అని అక్కడ పేరు పెడతాడనమాట. దేవునికి అక్కడ పేరు పెట్టి పిలుస్తాడనమాట మోషే. అంటే వాళ్ళ తాత కాలేబు, వాళ్ళ తాత మోషేకి తోడుగా ఉంటాడనమాట. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆయనను పిలిచినప్పుడు నిర్గమకాండం 24లో అక్కడ కూడా అహరోన్కి, హూరుకి అప్పజెప్పి ఇజ్రాయెల్ ప్రజల్ని కొండ మీదకి వెళ్తాడు, జాషువాని తీసుకొని వెళ్తాడు. అప్పుడు 24:12 అనమాట, 10 ఆజ్ఞలు అవన్నీ కూడా దేవుడు ఆయనకి రాసిస్తారు. మొదటి 5 గ్రంథాలు అవుతే ఆయన చెప్తూ ఉంటే, దేవుడు చెప్తుంటే మోషే రాస్తాడనమాట. సో ఈ హిస్టరీ దేవుని సేవ చేయడము, దేవుని చిత్తము, కాలేబు ఇలా హెబ్రోన్ని వారసత్వ భూమిగా పొందడము, వాళ్ళ తాత కూడా దేవుని సేవలో మోషేకి తోడుగా ఉంటాడనమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మీరు కూడా చదవండి. జాషువా 14వ అధ్యాయం, యెహోషువ 14వ అధ్యాయం చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని చిత్తం చొప్పున నేను నడుచుకున్నాను, దేవుడు చెప్పినట్లుగా మోషే నన్ను పంపించినప్పుడు వేగు నడిపొచ్చి కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చాను, అలాగే నేను నీతో పాటు యుద్ధం చేస్తూ ఉన్నాను. అక్కడ దారిలో యుద్ధాలు చేశారు, ఇప్పుడు కూడా యుద్ధం చేశాను, కనుక నాకు మోషే వాగ్దానం చేసినట్లుగా వారసత్వ భూమి ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఆయన 40 ఇయర్స్ అప్పుడు, 45 అప్పుడు, ఇప్పుడు 85 అప్పుడు కూడా అదే బలాన్ని కలిగి ఉన్నాడనమాట. అంతేకాదండి, మోషేని గురించి కూడా ద్వితీయోపదేశకాండంలో 34:7 ఏమని చెప్తుందంటే, మోషేకి మరణించు నాటికి మోషే వయసు 120, ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన శక్తి, శరీరంలో శక్తి సన్నగిల్లలేదంట. సేమ్ అదే దేవుడు ఆయనను పిలిచినప్పుడు 80 సంవత్సరాలు, ఇప్పుడు 120, 40 అప్పుడు, 40 వరకు ఫరో దగ్గర మనవడిగా పెంచబడతాడనమాట. అదే బలాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నిర్గమకాండంలో మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేశారని 17 సార్లు రాయబడి ఉంటుందండి. అది మనం కలిగి ఉండాలి. మన బలానికి కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని విని లేదా చదివి, ఇప్పుడు వింటున్నారు,
చదువుతున్నారు. దాన్ని పాటిస్తూ ఉంటే మనకి బలం వస్తుందండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 13 అధ్యాయం నుంచి 16 వరకు, 13, 14, 15, 10 నాలుగు అధ్యాయాలు మరి సంసోన్ని గురించి రాయపడి ఉంటుందండి. వాళ్ళ అమ్మ పేరు అయితే చెప్పలేదు, కానీ వాళ్ళ నాన్న పేరు మనోవా. మరి వాళ్ళకి సంతానం ఉండదు, కానీ దేవుడు దూతను పంపించి నువ్వు ఇప్పటివరకు గొడ్రాలు కానీ ఇప్పుడు గర్భం ధరిస్తావు, కాబట్టి ఆ బిడ్డ తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి వ్రత తత్పరుడై ఉంటాడు. కనుక నువ్వు అపరిశుద్ధమైనవి తినకూడదు, త్రాగకూడదు. చూడండి, దేవుని సేవ కొరకు పిలువబడిన బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే దైవజనుల తల్లిదండ్రులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. బాప్తిస్మ యోహాన్ని ఈయనని పోలికగా రాయించారు నన్ను ఒకసారి, తల్లిదండ్రుల బాధ్యతలు అనే పుస్తకంలో వీళ్ళిద్దరిని కంపేర్ చేయమన్నారు. బాప్తిస్మ యోహాను తల్లిదండ్రులు జకారియా, ఎలిజబెత్ అమ్మలు. లూకా 1:6, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో ఏంటి మనం అనేది ముఖ్యం, ఈ మనుషులు ఏమంటున్నారు అనేది ముఖ్యం కాదు. ఈరోజు చాలా గొప్పగా దండలేస్తారు, రేపు వాళ్ళే మరి రాళ్ళు వేస్తారు. పామ్ సండే ఎరుషలేంలోకి వస్తుంటే మట్టలు తీసుకొని దావీదు రాజునకు జయం అని పాటలు పాడతారు, మళ్ళీ అదే వాళ్ళు సిలువ వేసేస్తారు ఫ్రైడే కదా. మనకు కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మనుషులు కాదు ఏమంటున్నారు ముఖ్యం, దేవుడు ఏమంటున్నారు. దేవుని దృష్టిలో జకారియా, ఎలిజబెత్ అమ్మలు నీతిమంతులుగా ఉన్నారు. ఆ నీతిమంతురాలైన ఎలిజబెత్ అమ్మ గర్భంలో రూపుదిద్దుకున్న బిడ్డ పరిశుద్ధాత్మతో తల్లి కడుపులో అభిషేకించబడ్డాడు. అక్కడ మరి ఇలా తినొద్దు అని చెప్పట్లేదు, వాళ్ళు ఆల్రెడీ యాజక కుటుంబం వాళ్ళది. ఇక్కడ ఈమెకి చెప్తున్నారన్నమాట, అశుద్ధమైనది నువ్వు తినకూడదు, త్రాగకూడదు. ఈ బిడ్డ వ్రత తత్పరుడై ఉంటాడు. అంటే వ్రత తత్పరుడు అంటే దేవునికి అర్పించబడిన బిడ్డ. సంఖ్యాకాండం 6లో మీరు చదివితే వ్రత తత్పరుడు అంటే నాజరీయుడు అన్నమాట. మంగలి కత్తి బిడ్డ తలని తాకకూడదు, వాళ్ళు శవాల్ని తాకకూడదు, వాళ్ళు ఎలా పరిశుద్ధంగా జీవించాలి, వేరు చేయబడిన బిడ్డలు అన్నమాట. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, పరిశుద్ధుడైన దేవుని సేవిస్తూ ఉన్న బిడ్డగా ఉంటాడు. కాబట్టి బిడ్డ పరిశుద్ధంగా ఉండాలి అన్ని విషయాల్లో, భోజనం దగ్గర నుంచి అన్నమాట. అందుకే దానియేలు చూడండి, నేను మాంసం తినకూడదు అంటే విగ్రహాలకు అర్పించబడింది, తినకూడదు అని తన సొంత డెసిషన్. అంటే దేవుడు ఆయనతో మాట్లాడతారు, మంచి ఆలోచన పెడతారన్నమాట. అలా నువ్వు కూడా తినకూడదమ్మా, త్రాగకూడదని దేవుడు దూతను పంపించి ఈమెకు చెప్తారు. అప్పుడు వాళ్ళ ఆయనకు చెప్తుందన్నమాట, ఇలా ఇలా అంటే వాళ్ళ ఆయన మళ్ళీ మనో అంటాడు, నిజంగా దేవుడే మాట్లాడితే ఇంకోసారి మాకు కనబడి నాకు కూడా చెప్పయ్యా అంటే, దేవుడు మరలా దూతను పంపించి మళ్ళీ ఆమె భర్త ఉన్నప్పుడు చెప్తారు, ఇదిగో ఈమె గర్భంలో పుట్టబోయే బిడ్డ వ్రత తత్పరుడై ఉంటాడు, నాజరీడై ఉంటాడు, దేవునికి అర్పించబడిన బిడ్డగా ఉంటాడు, కనుక మంగలి కత్తి పడకూడదు, నాజరీయుడు అంటే ఆల్రెడీ వాళ్ళకి సంఖ్యాకాండం తెలుసు అన్నమాట, 6వ అధ్యాయంలో ఉంటుంది. అంటే వాళ్ళమ్మ రెండోసారి కూడా అలా చెప్పారంటే ఇంకా జాగ్రత్త పడట్లేదన్నమాట. అపరిశుద్ధమైనవి త్రాగుతూ తింటూ ఆమె ఉందన్నమాట, అందువల్ల వద్దంటున్నారు. వాళ్ళకి లేవియకాండం 11లో ఉంటుంది, ఏం తినాలి ఏం తినకూడదు అని కూడా ఉంటుంది. ఏదంటే అది తినకూడదు, ఏ జంతువు అంటే అది తినకూడదు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆమె గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది. మరి దేవుడు ఆయనకి చాలా బలాన్ని ఇస్తారు. శాంసన్ అనగానే ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. ఒక్క మాట ఒక్కరొక్కరి గురించి చెప్పాలి అంటే ఎలైజా, ద ఓన్లీ లగ్జరీ ఆఫ్ ఎలైజా ఇస్ టు టాక్ టు గాడ్. ఓన్లీ లగ్జరీ ఆఫ్ ఎలైజా ఇస్ టాకింగ్ టు గాడ్ ఆల్ ద టైమ్, నో బడి ఎల్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ అనమాట. జాన్ ది బ్యాప్టిస్ట్ ఎడారిలో ఎలిగెత్తే స్వరం అనమాట. అలా ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్కటి అనమాట. సువార్తని బోధింపకున్నచో నాకు శ్రమ అంటాడనమాట పౌలు. ఈయన యొక్క ఒక్క మాట ఏంటంటే భూమి మీద నివసించిన అందరిలోకి బలవంతుడు అనమాట శాంసన్. సరే ఆయన పెద్దగా అవుతున్నాడు, పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళమ్మ వాళ్ళు చెప్పొచ్చు, ఇలా నాన్న చెప్పొచ్చు, నాయన నువ్వు నజరీయుడు, నాయన నాజరీయుడవు, నాయన నువ్వు ఇలా ఉండాలి,
దేవుడు ఇలా మాకు దూతను పంపించి రెండుసార్లు చెప్పారు, మీ మమ్మీ ఇలా ఉండాలని కూడా చెప్పారు, నాజరీలు దేవునికి అర్పించబడిన బిడ్డ అని చెప్పారు, నీ తలకి మంగలి కత్తి తాకకూడదని చెప్పారు, నీవు పరిశుద్ధంగా దైవజనుడుగా దేవుని యొక్క సేవకుడుగా జీవించాలి అని వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినట్లుగా మరి ఇక్కడైతే రాయబడలేదు. అలాగే మనం సంసోన్ తర్వాత జాన్ ది బాప్టిస్ట్ బాప్తిస్మ యోహాన్ని ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుంది? పునీత మోనిక, సెయింట్ అగస్టిన్, చిన్న తెరేసమ్మ, అల్ఫోన్సమ్మ గారు, షౌరి వారు, అంతోని వారు, వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుంది? సరే, అయితే ఈయన పెద్దగా అయిపోతాడు. 14వ అధ్యాయం వచ్చేసరికి పెద్దగా అయిపోతాడు. మరి ఇక్కడ నుంచి జొరాసిమ ఇజ్రాయెల్ దేశంలో నుంచి అయినా, ఇక్కడ ఫిలిస్తీన్లు వీళ్ళకి బద్ధ శత్రువులు ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పుడు కూడా. అయితే ఇక్కడికి వెళ్తున్నాడు ఫిలిస్తీయా, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసొచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మ నాన్నకి అమ్మాయి నాకు కావాలంటే వద్దయ్యా అని చెప్తారు. అయినా ఆయన అమ్మాయే కావాలనుకుంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక సింహము ఆయనకు ఎదురుగా వస్తుందన్నమాట. వెంటనే 14:6 న్యాయాధిపతులు దేవుని ఆత్మ అతన్ని ఆవేశిస్తుంది. అప్పుడు ఆయనకి ఎంత బలం వస్తుందంటే పరిశుద్ధాత్మ రాగానే సింహాన్ని ఇట్లా పట్టుకొని మేకపిల్లని చీల్చినట్లుగా చీల్చేశాడు. ఆ బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నారన్నమాట ఆయనకి. ఆ తర్వాత ఇంకా ఈ అమ్మాయితో పెళ్ళి జరుగుతుందండి. పెళ్ళి తర్వాత మరి ఒక పొడుపు కథ వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు విప్పుతారు. సంసోన్ మరలా తన భార్య దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మామయ్య ఆ అమ్మాయిని, సంసోన్కి ఇచ్చి పెళ్లి చేసిన అమ్మాయిని, సంసోను ఫ్రెండ్కి, తోడు పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలా కోపం వచ్చేసి, ఇంకా చూడండి వాళ్ళ ఫిలిస్తీన్ల పొలాలన్నీ కూడా నక్కలు 300 నక్కలు తీసుకొని వాళ్ళ తోకలు, వాటి తోకలు ఇలా ముడేసి మధ్యలో కొరి పెట్టేసి పొలాల మీద పంపిస్తే ఆ పొలాలన్నీ కాలిపోతాయన్నమాట. ఆ ఫిలిస్తీన్ల పొలాలు చూడండి, తనకి సరే చెడు జరిగింది అని చెప్పి పొలాలు అంటే కార్నల్ అన్నమాట. మన శరీరానికి అంటే మనకి చెడు జరిగింది కనుక మనం వాళ్ళకి వెంటనే చెడు చేయాలి, వాళ్ళ సంవత్సరం పంట అంతా ఇదైపోతుంది. ఆ తర్వాత ఈయన వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు ఆయనను పట్టించాలి అన్నమాట, పట్టించండి లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టమని వీళ్ళని అడుగు, వీళ్ళ మీదకి వాళ్ళు వస్తారనమాట ఫిలిస్తీన్. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మేము పట్టిస్తామని ఆయనతో మాట్లాడి తీసుకొని వచ్చి ఇస్తారనమాట. అప్పుడు 1000 మంది వచ్చేస్తారు వాళ్ళు ఆయన మీదకి. మరలా దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తుంది. అప్పుడు అక్కడ ఒక గాడిద దవడేముక ఉంటుంది, తీసుకొని వాళ్ళ 1000 మందిని చంపేస్తాడనమాట. ఎందుకు దేవుడు సంసోనికి అంత బలం ఇచ్చారంటే, ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళ మీద జయాన్ని సాధించాలి అని చెప్పి దేవుడు ఒక ఉద్దేశంతో ఆయనకి బలాన్ని ఇచ్చారు. దేవుడు మనకి వరాలు ఏది ఇచ్చినా కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుందండి. ఇజ్రాయెల్ ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు వాళ్ళని కాపాడాలని బలమిస్తే ఆయన ఈ బలాన్ని తన సొంత కోరికల కొరకు ఆయన వాడుకుంటూ ఉన్నాడన్నమాట. చివరికి ఎంతగా దిగజారిపోతాడంటే మీరు 16వ అధ్యాయం చూస్తే గాజాలో ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకొని గేట్ దగ్గర కాపలా ఉంటారు, వేశ్య ఇంటికి వచ్చాడా, ఎలా బయటికి వస్తాడు గేట్ నుంచి, గేట్ దగ్గర కాపలా ఉంటారు. కానీ అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ ఆయనను లేపి తీసుకొని వచ్చేస్తాడనమాట. ఆ గేట్లు కూడా ఇలా తీసుకొని వచ్చేస్తాడనమాట. ఎంత ప్రేమ చూడండి. చివరికి సోరేకు లోయలో ఢిల్లీలో ఒడిలో ఉంటాడనమాట. ఆమె అడుగుతూ ఉంటుంది నీ బలానికి కారణం ఏంటంటే, చివరికి చెప్పేస్తాడు ఇక్కడ నా పుట్టిన దగ్గర నుంచి మంగలి కత్తి పడలేదు, కానీ అలా నా వెంట్రుకలు మరి కత్తిరిస్తే బలం పోతుందని ఆమె చెప్తాడు. ఆమె ఆ తర్వాత ఫిలిస్తీన్లకు అప్పగిస్తుంది. ఆ తర్వాత ఆయన తల గొరికించేసి కళ్ళు పీకించేసి జీవితాంతం నూనె గాన్గాన్ని తిప్పిస్తారనమాట. చూడండి, అంటే దేవుడిచ్చిన అందులో నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు తన సొంత కోరికల కొరకు అన్నమాట.
ఈ డెలీలా లాంటి స్త్రీలు సైతాను యొక్క ఎట్లా జెసబెల్ని పంపించాడు చూడండి. అహబ్ రాజు అహబ్ భార్యగా జెసబెల్ దేవుని యొక్క ప్రవక్తల్ని చంపేస్తూ ఉండింది. ఇక్కడ ఇక్కడ ఇదో సంసోన్ నాశనం చేయడానికి అక్కడ ఒక డెలీలా స్పిరిట్ అన్నమాట. ఎంత బలం ఉంది కానీ ఎట్లా పడిపోయినాడు చూడండి. మనం బలం రావాలి శరీరానికి అని కొన్నిసార్లు ఎన్నో ఎక్సర్సైజ్ చేసి బలమైన ఫుడ్ తీసుకుంటుంటాం కదండి. కానీ ఒక పురుగు సైతాన్ అక్కడ ప్రవేశించింది డెలీలా రూపంలో. ఆ పురుగు తినేస్తుంది కదా. చిన్నప్పుడు పొలంలో మా అమ్మ నేను వెళ్ళినప్పుడు అమ్మ గడ్డి తీస్తూ ఉంది మిరప చెట్లు. ఒక చెట్టు ఎండిపోయింది అనమాట. అప్పుడు అమ్మ లిక్కితోటి ఇట్లా అంటే ఆ చెట్టు ఎందుకు ఎండిపోయిందని. ఇంత పెద్దగా తెల్లగా ఉందండి వేరు పురుగు అని చెప్పిందనమాట అమ్మ. ఈరోజు నాకు దాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటంటే మనం ఇంత బలంగా ఎక్సర్సైజ్ చేసినా అవినీతి చీకటి పనులు అనే వేరు పురుగు వేరంటే ఆత్మని తినేసి శరీరాన్ని కూడా తినేస్తుంది. ఏం పని అయిపోయింది చూడండి. ఆయనకి జీవితాంతం నూనెగానిగా తిప్పించారంట. ఫిలిస్తీన్లు అంటే దయ్యాలు పిచాచులు అలా తీసుకోవచ్చు అనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మరి మనం ఏం చేస్తున్నాం? ఒక వస్తువు మనం కొన్నామంటే ఒక పని ఉంటుంది కదండి, ఎలా దాన్ని వాడాలి. ఒక మనం ఒక కంప్యూటర్ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మెషిన్ మాన్యువల్ ఉంటుంది. అలాగే మనల్ని దేవుడు ఎందుకు సృజించారు. కార్ని చేసిన వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా యూజ్ చేయాలి ఇస్తారు కదా. మరి మనల్ని దేవుడు సృజించారు, మరి దాన్ని ఎలా వాడాలి అని మనకి కూడా ఒక మాన్యువల్ ఇచ్చారు. ఆయనతో నివసించడానికి, తనతో ఉండుటకు, ఆయనకి సాక్షులుగా ఉండుటకు ఆయన మనల్ని సృజించారు. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి, ఆయన నీతికి, అలా ఆయన ప్రేమకి, కరుణకి, న్యాయానికి అనమాట. మీరు నాకు సాక్షులు అన్నారు. ఆయన ఉద్దేశం ఏంటో ప్రక్కన పెట్టి ఇలా సంసోన్లాగా మన సొంత చిత్తం చేస్తే ఇదే జరుగుతుందన్నమాట. కానీ అలా మనకెవరికి జరగకూడదండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. కాలేబునకు మీరు బలం ఇచ్చారు, ఆ బలం ఆయన మీ చిత్తం చేయడానికి వాడాడు. మీకు మహిమకరంగా కాలేబ్ జీవించాడు ప్రభా తండ్రి. కానీ మరి సంసోను నాకు కూడా మీరు బలం ఇచ్చారు ఫిలిస్తీన్ల మీద జయాన్ని సాధించాలి అని. కానీ తను మీ యొక్క చిత్తాన్ని మర్చిపోయి తన సొంత చిత్తం చేసి చివరికి తన జీవితం నైనా అయ్యా ఎంత విషాదకరంగా మార్చుకున్నాడు. మరి మా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎందుకు మాకు ఈ తలాంతులు ఇచ్చారు, ఈ తెలివి ఇచ్చారు, ఈ శరీరం ఇచ్చారు, ఈ ఆస్తి ఇచ్చారు మీ చిత్త ప్రకారం జీవించడానికి? మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కాలేబులాగా దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని చిత్తం కొరకు వాడే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.